అందరికీ నమస్కారం. ఈ మధ్య అసెంబ్లీ సమావేశాల వల్ల, ఆ తర్వాత నా ఢిల్లీ పర్యటనల వల్ల కొంచెం నా నియోజకవర్గం నుండి నేను మాట్లాడటం చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం బాగా సెన్సేషనల్ అయింది కూడా, మరి గతంలో నేను ఎన్నోసార్లు చెప్పా, ఆ సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్ నన్ను ఎంత దారుణంగా హింసించారు అన్నది. వేగం అయితే బాగా పుంజుకుంది ఆ కేసు దర్యాప్తులో వేగం. రెగ్యులర్గా అందరూ ఆ టీవీల్లో చూస్తున్నారు. మరి గత వారం ఆయన్ని, విజయపాల్ గారిని బెయిల్ ఇవ్వటం కుదరదు అని తిరస్కరించిన తర్వాత, మరి ఆయన్ని మరుసటి రోజు రాత్రి 9 గంటలకి అరెస్ట్ చేయటం, ఇదంతా కూడా తదనంతర చర్యలన్నీ కూడా చూసాం. మరి ప్రభావతి గారు అని చెప్పి ఆ రిపోర్ట్లు, మరి వీళ్ళు సునీల్ కుమార్ ప్రోద్బలం మీద రిపోర్ట్లన్నీ తారుమారు తక్కిడిమారు చేసిన డాక్టర్ ప్రభావతి గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభావతి, మరి ఆవిడ కూడా యాంటిసిపేటరీ బెయిల్ కావాలి నాకు, నేను చెప్పినవన్నీ అబద్ధాలు అని ఆవిడ కూడా ఒక అఫిడవిట్ వేశారు. మా లాయర్లు తీసుకున్నారు, మా లాయర్ కూడా అందులో ఇంప్లీట్ పిటిషన్ వేయటం జరుగుతుంది. ఖచ్చితంగా నాకైతే మరి ఒకసారి సుప్రీంకోర్టు A4కి బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత సాధారణంగా చూద్దాం ఏమవుతుందో చూద్దాం. నేను కూడా ఇంప్లీట్ పిటిషన్ అయితే వేస్తున్నా. అక్కడ హాస్పిటల్ జూనియర్ అధికారులు కూడా వారి వాంగ్మూలాన్ని ఇవ్వటం జరిగింది. ఈరోజు ఒక న్యూస్ పేపర్లో చదివా, ఎవరైతే ఇద్దరు విఆర్ఓలు మరి ఒక రిపోర్ట్ తయారు చేసుకొచ్చారో వాళ్ళ విఆర్ఓల సమక్షంలో నేను, బా అంత బాగా ట్రీట్ చేశారు నన్ను, చాలా బాగా ట్రీట్ చేశారు, భలే కంఫర్టబుల్గా ఉంది నాకు ఇక్కడ అని నేను చక్కచక్క మెట్లు దిక్కుంటూ వచ్చి, అంటే నేను పుట్టేశారు కాబట్టి కాళ్ళు వాళ్ళు కావాలని అలా కల్పితాలన్నమాట, ఆ కింద ఫ్లోర్లోకి వచ్చి నేను నా ఫోన్, ఇదిగోండి సార్ నా ఫోన్ తీసుకోండి, నేను చాలా తప్పు చేశానండి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, చాలా బాధపడుతున్నానండి అని నేను వాళ్ళకి విన్నవించినట్టుగా, ఇద్దరు విఆర్ఓలు అక్కడ ఉన్నట్టుగా ఈ దగ్గులబాజీ గారు ఒక లెటర్ తయారు చేసి తీసుకొచ్చి, ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, అయినా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అప్పుడు. మరి దిలీప్ కుమార్ అనే ఒక డిఎస్పీ వచ్చి సంతకం పెట్టమంటే ఇదంతా ట్రాష్ అని నేను సంతకం పెడితే, వచ్చి అబద్ధం, అసలు నా గదిలోంచి నేను బయటికే వెళ్ళలేదని సంతకం పెడితే బెదిరించాడు. నేను ఎలా మిస్ అయ్యో మిస్ అయ్యో, ఇంక ఇవాళ అవుట్, ఇది నువ్వు పెట్టకపోతే అని రెండో కాగితం, సంతకం ఉన్న పోర్షన్ ఆ కాగితం తీసి వేరే కాగితం తీసుకొచ్చి ఇప్పుడు పెట్టంటే మళ్ళీ అదే రాశా. వాళ్ళు నేను ఖండించింది కూడా అక్కడ ప్రవేశపెట్టవలసి వచ్చింది. ఆ తర్వాత మరి ఇంకా మునుపు చెప్పారు, మరి నిన్న 164 స్టేట్మెంట్ కూడా వారు ఇచ్చినట్టుగా ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో చూశాం. అసలు నేను రఘురామకృష్ణ దాదినే చూడలేదు ఆ రోజు, అసలు ఈ విజయపాల్నే చూడలేదు, ఆ టెలిఫోన్ సంగతి నాకు తెలియదు. అసలు యాక్చువల్గా టెలిఫోన్ ఈ బండోడు పాలు అక్కడే తీసేసుకున్నాడు, అక్కడ నా ఇంటి దగ్గరే రావటం రావటం అలా మీద పడి లాగేసాడు ఫోన్. అదేదో అలా లాగటం తప్పు, లాగటం నేరం, అదే డెఫినెట్గా అక్కడ పిక్చర్ వచ్చేసిన దాంట్లో ఉండే ఉంటుంది, చాలామంది చూశారు కూడా, విట్నెస్లు ఉన్నారు. అది అప్పుడు తర్వాత వాళ్ళు షూట్ చేసేటప్పుడు మా వ్యక్తి ఒక అతను విజయరామరాజు అని, అక్క అప్పుడు అనుకోకుండా అక్కడికి వచ్చిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా చూశాడు, బహుశా అదంతా ఐక్లౌడ్లో ఉండుండొచ్చు. ఇదిగో సజ్జల రామకృష్ణారెడ్డి అంటే మరి అప్పుడు ఆడ వుడ్ ల్యాండ్ షూ ఏదో వేసుకున్నాడంట విజయపాల్, అవన్నీ వెనకాల ఉన్న నా ఇంటి పక్కన ఉన్న వెనక ఉన్న గార్డెన్లోకి తీసుకెళ్ళి ఆ గుండెల మీద తన్నాడంట. ఆ తన్నేటప్పుడు అతను చూశాడు వుడ్ ల్యాండ్ షూ అని, మరి అంత దారుణంగా మరి అతన్ని గుర్తుపట్టినందుకు సజ్జల్ని మరి ఇంత దారుణంగా గుండెల మీద తన్నాడు విజయపాల్. ఇలాంటి అకృత్యాలు చాలా చేశాడు ఆ రోజు. పరాకాష్ఠ ఏంటంటే ఇదిగో
వీళ్ళిద్దరి సమక్షంలో ఇదంతా రాశానని అదంతా బోటకు అని చెప్పి, మరి 164 స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. మరి శ్రీమతి డాక్టర్ ప్రభావతి, వైఫ్ ఆఫ్ లాయర్ అడ్వకేట్ రవి, హూ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవెన్ నౌ, మరి ఆవిడ గారేమో చిచ్చి నాకేం తెలియదు, మా డాక్టర్లు అసలు నేను గైనకాలజిస్ట్ని, అసలు నాకు సంబంధం ఏంటి, మా డాక్టర్లు ఏదైతే అది ఇచ్చారు అది ఇచ్చాను నేనని చెప్పి ఆవిడ చెప్తాను. డాక్టర్లు కూడా చాలా స్పష్టంగా ఇది కరెక్ట్ కాదు, మేము ఉన్నది ఉన్నట్టుగానే చెప్పామంటే మమ్మల్ని మార్చేసి వేరే వాళ్ళతో సంతకాలు తీసుకుందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇదంతా పేపర్లోనే వచ్చింది. సో మరి ఆవిడ మరి ఏం ప్రయత్నం, ఏం చేసినప్పటికీ కూడా ఇలా ఆల్రెడీ వాంగ్మూలాలు ఉన్నాయి, అబ్బెబ్బే నాకేం తెలియదు అంటుంది కాబట్టి విచారణ తప్పదనే నేను భావిస్తున్నాను. మరి శ్రీమతి ప్రభావతి గారు ఎవరికైనా వాళ్ళ ప్రభావాలకు లోనవటం తగ్గించుకుంటారా, లేక ఆవిడకి కూడా మెమరీ లాస్ వస్తుందా తెలియదు. మరి భగవంతుడు వీరిద్దరికీ మెమరీ లాస్ లేకుండా ఫుల్ మెమరీ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మిగిలిన వాళ్ళు ఇంకా ఉన్నారు, బట్ మెయిన్ ఇప్పుడు పివి సునీల్ కుమార్, సునీల్ నాయక్ అని ఒక రకంగా వెళ్ళిపోయాడు, మళ్ళీ పిలుస్తారు అతను కూడా. మరి పివి సునీల్ కుమార్ చరిత్ర చాలా గొప్పది. మరి ఎంతోమందిని అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి పెట్టి మరి వాళ్ళతోటి ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్గా, సర్వీస్లో ఉన్న ఆఫీసర్గా చేయకూడని పనులన్నీ కూడా మరి అతను చేశాడు. మరి అతను క్రిస్టియన్ అని చెప్పి అందరికీ తెలిసిందే. ఓపెన్గా కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్ గారి స్టైల్లో, ఇది నువ్వు నాకు నచ్చేలో ప్రకాష్ రాజ్ స్టైల్లో, బ్రిటిష్ వాడా బ్రిటిష్ వాడా, మాకు పూజలు చేసుకోవడానికి చర్చ్ ఇచ్చావు, చదువుకుంటానికి బడి ఇచ్చావు అని చెప్పి చాలా ఓపెన్గా కన్ఫెస్ చేశాడు. మరి అతనేమో సర్టిఫికేట్స్ వస్తాయి, ఎస్సీ సర్టిఫికేట్స్, ఈస్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, లేటెస్ట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మనం చూసాం. సరే నేను మెయిన్ కేసే ఫాలోఅప్ చేస్తా, ఎందుకంటే ఇప్పుడైనా నేను ఒక ఉపసభాపతిగా నాకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ. సో కాబట్టి నేను వేరే వ్యవహారాల్లోకి వెళ్ళను, కేవలం నా నియోజకవర్గం, ప్లస్ ఇది నా వ్యక్తిగత కేసు, నన్ను చంపాలని చూసిన కేసు కాబట్టి ఈ కేసు గురించి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి నా అభిమానులందరూ నా నుంచి నిజాలు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడున్న పరిణామాలని నేను కొంచెం స్పష్టంగా తెలియజేయటం కోసం చెప్పాల్సి వస్తాను. మరి ఇక్కడ పివి సునీల్ కుమార్, అప్పుడే 12వ తారీఖే సునీల్ కుమార్ సీతారామాజనేలు, అప్పుడు లా ఆఫీసర్ అండ్ సేమ్ విజయపాల్ అలాంగ్ విత్ రఘురామ రెడ్డి, దే హ్యాడ్ ఏ మీటింగ్ ఆన్ ద 12th ఈవినింగ్, రికార్డ్స్ అన్నీ ఉంటాయి, అప్పుడు ఎవరెవరు కలిసారు సునీల్ కుమార్ రూమ్లో ఎంట్రీలు అన్నీ ఉంటాయి చూసుకోవచ్చు. మరి వాళ్ళందరూ కుట్ర చేసి మరి 14వ తారీఖు అక్కడ చూపెట్టింది 10 గంటలకి, కానీ 7 గంటలకే బయలుదేరిపోయారు. మళ్ళీ దానికి ముందే ఆ ట్యాక్సీలు బుక్ చేసుకుని ఉండాలి కదా ఆ ఇన్నోవాలో, మరి ముందే బుక్ చేసుకున్నారు. ఇలాగా మరి ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, మళ్ళీ ఈయనే ఉంటాడు ఇంకో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో, ఆవిడ ఏం చేస్తాడు, ఇవాళ కాకపోతే రేపు చచ్చి రాకమయ్యాడు, వీడు చచ్చి ఈయన చంపేసిన తర్వాత ఇంకా కేసులు ఏముంటాయని. ఇక్కడ గమనించవలసిన విషయం, ఒక డాక్టర్ని కార్డియాలజిస్ట్ని రెడీగా ఉంచమని చెప్పి, ఒక ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉంది, కార్డియాలజిస్ట్ రెడీగా ఉండాలని చెప్పారు. గతంలో కూడా నేను చెప్పా ఇదే సంగతి. ఇప్పుడు తేలాల్సింది ఆ కార్డియాలజిస్ట్ని రెడీగా ఉంచాలని వివేక్ యాదవ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్నల్ నోట్స్ చూడాలి ఎన్ని గంటలకు చెప్పాడు. 14వ తారీఖు నేను ఇక్కడికి తీసుకురాబడ్డ తర్వాత ఇచ్చారా, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని ఒక అద్భుతమైన పాట ఉంది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది, ఇది మల్లెల వేళ అని ఇది వెన్నెల మాసం అని. అలాగే ఏదైనా 13వ తారీఖే పొరపాటున వివేక్ యాదవ్ లెటర్ రాశాడా, అవన్నీ కూడా చూస్తారు.
పరిశీలిస్తారు. యాజ్ ఆఫ్ నౌ ఖచ్చితంగా ఎవరు ఏం చేశారనేది స్పష్టంగా అర్థమైంది. తుదముట్టించాలనుకున్నారు, ఇదిగో మా వెంకటేశ్వర దయతో తుదముట్టించలేక పోయారు. జైల్లో ఇవన్నీ కూడా నేను గతంలో చెప్పినయే. ఏదైతే ఇప్పుడు నేను స్పెసిఫిక్గా మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదైతే నేను చెప్పానో ఎందరో సాక్షులు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దే హ్యావ్ కన్ఫర్మ్డ్ ద సేమ్ థింగ్. ఆ చార్జ్షీట్ చదివిన తర్వాత, సారీ రిమాండ్ రిపోర్ట్ చదివిన తర్వాత ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే రకరకాల వ్యక్తులు, అప్పుడు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా వచ్చి నిజాలు ఉన్నది ఉన్నట్టుగా ఆల్మోస్ట్ చాలా వరకు చెప్పేశారు. ఈ మతిమరుపు వచ్చిందని చెప్పుకునే వాళ్ళు తప్ప మరి ఇటువంటివి చాలా జరిగినాయి. ఇక గతంలో మరి సునీల్ కుమార్తో చెంచాగిరి చేసి చాలా దందాలు చేసిన తులసి అనే ఒక వ్యక్తి, మరి ఇప్పుడు గుడివాడలో మరి హవా అంతా అతనే నడిపిస్తున్నా అంట. మరి ఎమ్మెల్యే గారు కూడా, వెనుగల రాము గారు నాకు మంచి స్నేహితులు. ఇటువంటి ప్రొఫెషనల్ గ్యాంగ్స్టర్స్ ఆర్ కలెక్షన్ ఏజెంట్స్ని మరి పక్కన పెట్టుకుంటే మరి ఆయనకి మంచిదేమో. నేను మంచి మిత్రుడు కాబట్టి నేను కలిసినప్పుడు చెప్తాను ఇటువంటి గ్యాంగ్ను ఉంచొద్దని. నాకు ఎప్పుడో నేను గతంలో చాలాసార్లు చెప్పా, ఒక బరువైన వ్యక్తి టపాల్మని నా చెస్ట్ మీద పడ్డాడు, అప్పుడు మంచం కోళ్ళు ఇరిగిపోయినాయి అని. ఎస్, ఆ ప్రెషర్కి టపా మనకు కావాలని పడేటప్పటికి, అప్పటికి 4 నెలల కొద్ది రోజులు అయింది నాకు బైపాస్ సర్జరీ చేసి. మరి వాళ్ళ ఉద్దేశం అలా టక్కమని 110 కిలోలు బరువు అంటాడు ఆ తులసి అన్నాడు, బరువైన వ్యక్తి అని చెప్పా. తర్వాత మరి ఇతను చాలామందికి ఆ దందాల్లో భాగంగా ఎవరనుకుంటున్నాం ట్రిపులర్ని వేసేసింది నేనే అని చెప్పి మరి ఆ వ్యక్తి చాలామందికి చెప్పుకోవడం జరిగిందంట. మాకే చెప్పారండి, ఇంకా మీకు తెలుసుందనుకున్నాం రాజుగారు అని చెప్పి గుడి ఆడియన్స్ నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. ఈ వివరాలన్నీ కూడా నేను తెలియజేశాను డెఫినెట్గా. మరి ఆ తులసి అన్న వ్యక్తిని కూడా అతను ఏదో మేనేజ్ చేసేయచ్చని అనుకుంటున్నట్టుగా కూడా తెలిసింది. పార్టీ ఆఫీసులో చెప్తాను అది ఇదని. కుదరదమ్మా తులసి, కుదరదు. అన్నీ అందరికీ చెప్పేసిన తర్వాత నోబడీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ మిస్టర్ తులసి. సో అతను పర్సనల్ స్టాఫ్ని తీసుకొచ్చి రెగ్యులర్ స్టాఫ్ని అయితే మళ్ళీ ఎప్పటికప్పుడు తెలిసిపోతుందని చెప్పి పర్సనల్ స్టాఫ్ ఇదిగో ఇలా ఈ కలెక్షన్ ఏజెంట్ని, అతని ఇంట్లో పనిచేసే వాళ్ళని, అతను ఓన్ పీపుల్ని తెచ్చుకున్నాడు సునీల్ కుమార్. అక్కడ సునీల్ కుమార్ ఉన్నాడు, పిక్చర్ చేసింది సునీల్ కుమార్. సరే ఇవన్నీ విచారణలో ఎలాగో తెలుస్తాయి. నేను గతంలో చెప్పిన దాన్ని రిపీట్ చేస్తున్నా. అంతే, ఆల్మోస్ట్ ఒక 70-80% దేర్ వర్ కన్ఫర్మేషన్స్ బై మెనీ పీపుల్. ఇప్పుడు కూడా మరి ఆ కుట్రలో భాగంగా మరి సీతారామాంజనేయులు గారు, ఇతను రఘురామరెడ్డి కూడా ఉన్నాడు. బస్ రఘురామరెడ్డిని కూడా కనపడకుండా చాలామందిని వేసేసాడు రఘురామరెడ్డి.